సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని ముమ్మిడివరం ఎమ్మెల్యే పోనాడ సతీష్ కుమార్ మేఘా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ప్రతి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఈ వేడుకలలో భాగంగా ఎస్సీ జాంబవులపేట సీసీ రోడ్ శిలా ఫలకంను ఆయన ఆవిష్కరించారు. జగన్ గారికి ముందు పరిపాలన జగన్ తర్వాత పరిపాలన అనే మాటలు మనం మాట్లాడుకుంటాం. ఇది మటుకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను. జగన్ గారి ముందు పరిపాలన ఎవరైతే ఓటేశారో ఎవరైతే పార్టీ జెండా కప్పుకున్నారో వాళ్ళకు మాత్రమే లబ్ధి చేసే రోజులు చూసాం. ఇవాళ అందరికీ సమన్యాయం చేయాలి. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, జ్యోతిరావు పూలే కావచ్చు, ఇలాంటి మహానుభావులు మనకి స్వతంత్రం తీసుకురావడానికో లేదా స్వతంత్రం వచ్చిన తర్వాత భారతావారికి ఎలా ఉండాలో అనుకున్నారో దానికి రూపకల్పన చేస్తూ భవిష్యత్ తరాలకి ఇవాళ ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ని ఇవాళ అందించాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి పనిచేస్తున్న దాంట్లో మనందరం కూడా భాగస్వాములు ఉన్నందుకు ఆయన చేసినందుకు ఆయన ప్రత్యేకంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు నన్ను కూడా భాగస్వామ్యం చేసిన మనం ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి దానిలో కూడా మేమే ముందున్నామని చెప్పి ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారో వాలంటీర్సే ముందుకు వచ్చి మేమందరం కూడా రక్తదానం చేస్తామని చెప్పి ఇవాళ ముందుకు వచ్చిన వాలంటీర్స్ కావచ్చు, అలాగే మన కార్యకర్తలు ఎవరైతే మన పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, సచివాలయ సిబ్బంది కావచ్చు, అందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జగన్ గారి వెంట మన అందరం నడుతాం. రేపు భవిష్యత్తులో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మిద్దామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన